ప్రస్తుతానికి హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ల్యాండ్ ప్రైజెస్ బాగా పెరిగాయి అది అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ల్యాండ్ని గుర్తించి ఆ ఖాళీగా ఉన్న ల్యాండ్కి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటిని దొంగతనంగా అమ్ముతున్నారు ఈ విషయం తెలియక కొంతమంది కొంటున్నారు మోసపోతున్నారు కొంతకాలానికి అది డిస్ప్యూట్ ల్యాండ్ అవుతుంది తర్వాత ఆ ల్యాండ్ కొన్న వ్యక్తి ఆ ల్యాండ్ ఒరిజినల్ ఓనర్ ఇబ్బందులు పాలవుతున్నారు నానా బాధలు పడాల్సి వస్తుంది ఇందులో కొంతమంది ఎంతో కొంత డబ్బు పే చేసి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు కొంతమంది బెదిరించి మరీ సెటిల్మెంట్ చేపిస్తున్నారు ఇంకొంతమంది లీగల్గా వెళ్తున్నారు కేసు ఫైల్ చేస్తున్నారు అయితే ఆ కేసులు అంత తొందరగా తినడం లేదు అలాగే పెండింగ్లో పడుతున్నాయి మరి ఎలా వీటన్నిటికీ పరిష్కారం ఏంటి వీటన్నిటిని పరిష్కరించడం కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జనార్ గారు ఆపరేషన్ ల్యాండ్ గ్రాబర్స్ ని స్టార్ట్ చేశారు ఇప్పటికే ఇలాంటి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ ని అరెస్ట్ చేశారు ఇంకా ఇలాంటి వాటి మీద సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు ఆయన అబ్జర్వేషన్ లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి అవి అప్రాక్సిమేట్లీ రెండు వేల పదమూడు నుండి ఇలాంటి కేసులు చాలా పెండింగ్ లో ఉన్నాయని తెలుసుకున్నారు ఇవన్నీ ఎందుకు పెండింగ్ లో ఉండాల్సి వచ్చింది ఎవరి నెగ్లిజెన్స్ వల్ల అలాగే ఉండిపోయాయి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వీళ్ళు ఎందుకు ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయలేదు నష్టపోయిన వాళ్ళు కంప్లైంట్ లో క్లియర్ గా ఇలా జరిగింది ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇలా మమ్మల్ని మోసం చేశారు అంటూ మెన్షన్ చేసి క్లియర్గా చెప్పినప్పటికీ వీళ్ళు ప్రాపర్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ పైన కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఓకే మీ ల్యాండ్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా గతంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీ ల్యాండ్ని కబ్జా చేసినా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని బెదిరిస్తున్నా సరే మీరు ఇంతకుముందే మోసపోయి కంప్లైంట్ ఇచ్చి లీగల్గా ఫైట్ చేస్తున్నా సరే మీరు ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సమస్యను చెప్పండి ఆ సమస్యను వెంటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆపరేషన్ ల్యాండ్ గ్రాబర్స్ ప్రజల కోసం ప్రజల ఆస్తుల కోసము ఇలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జనార్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పోలీసుల దాకా వెళ్లకుండా మనం ల్యాండ్ కొనేటప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొనేటప్పుడు ఎలాంటి చెక్లిస్ట్ని మనం ప్రిపేర్ చేసుకొని ఫాలో అవ్వాలి అనే విషయాన్ని గురించి గతంలోనే నేను చాలా వీడియోలు చేశాను చూడకపోతే ఇప్పుడు చూడండి మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకుంటే విత్ ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఆ వీడియోని ఒకసారి చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఇప్పటికే మోర్ దెన్ వన్ ల్యాక్ పీపుల్ చూసి దాని గురించి తెలుసుకున్నారు మీరు కూడా చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు రెసిడెన్షియల్ ల్యాండ్ కొనాలనుకుంటే ఈ వీడియోని ఒకసారి చూడండి ఈ వీడియోలో చెక్ లిస్ట్ అంటే ఏమేమి డాక్యుమెంట్ చెక్ చేయాలి అంటూ చెక్ లిస్ట్ ఒకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియోలో ఉంది మీరు ఆ వీడియోని చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియోకి సంబంధించిన లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి చూసే ప్రయత్నం చేయండి ఇంకా నేను రియల్ ఎస్టేట్లో ఎలాంటి మోసాలు ఉంటాయి వాటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎలా అనే దానిపై అవేర్నెస్ కోసము నెక్స్ట్ కొన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తా ఓకే ఆపరేషన్ ల్యాండ్ గ్రాబర్స్ ఇది ఒక మంచి ఆపరేషన్ మన ల్యాండ్ని మనం రక్షించుకోవడం కోసం తీసుకొచ్చిన ఆపరేషన్ దీన్ని ఎలా అయితే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చానో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి లేటెస్ట్ ప్రొడక్ట్ ఆల్ అవర్ ప్రాపర్టీస్ ఆల్ ది బెస్ట్ మీటింగ్ ద నెక్స్ట్ వీడియో స్టే సేఫ్ బాయ్